Hi friends, welcome to my channel. Friends, ivalti video lo Telangana lo runamafi gurinchi aithe kotta update aithe raavadam aithe jarigindi friends. Aa update ento ee video lo telusukune mundu meeru ee video ni ekkada skip cheyakunda chivari varaku chudandi. Appudaithe nenu cheppedi meeku artham avutundi. Meeku ee video nachithe oka like chesi alage intavarku mana channel subscribe చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆలైన్ నోటిఫికేషన్ చేసుకోండి. బ్యాంకులో రుణం తీసుకున్న రైతులకు హెచ్చరిక. తెలంగాణలో 25,000 లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది 50,000 లోపు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది. 100,000 రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికి వచ్చే ఏడాది వడ్డీతో సహా రుణమాఫీ ఉంటుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కాగా 100,000లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని 2018 సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మినీ పోస్ట్లో ప్రకటించింది. రుణమాఫీ ఒకేసారి కాకుండా 4 విడతలుగా రుణమాఫీ చేస్తుంది. ఇప్పుడు 2వ విడత రుణమాఫీ కొనసాగుతున్నది. వచ్చే ఏడాదిలోపు 3వ విడత 4వ విడతని రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫ్రెండ్స్, మీరు మీ బ్యాంక్లో రుణం తీసుకొని వడ్డీ చెల్లించుకోకుండా ఉంటారు చూడి, అలాంటి రైతులకు మాత్రమే రుణమాఫీ అయితే వర్తిస్తుంది. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.